చనిపోయిన మానవాత్మలు దయ్యాలుగా మారరు కానీ దురాత్మలు సపరేట్గా ఉన్నాయి. మరి చనిపోయిన మానవాత్మలు దయ్యాలుగా మారారని నమ్మితే ఏంటి మనకు వచ్చిన నష్టం ఏంటి అంటే, మనం ఏం చెప్తున్నాం బైబిల్లో, మనిషి ఒకసారి చనిపోయిన తరువాత వాని ఆత్మ రెండు స్థలాలకు వెళుతుంది, పరదేశ కన్నా వెళుతుంది లేదా పాతాళ అగ్ని కన్నా వెళుతుంది, తప్ప మధ్యలో మళ్ళా సంచరించే ఛాన్సు ఉంటుందని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు ఉదాహరణకి లాజరు చనిపోయాడు, ధనవంతుడు లాజరు స్టోరీలో లాజరు చనిపోయాడు, అబ్రహాం రూమును కొనిపోబడ్డాడు, ఎక్కడికి ఆనుకున్నాడో కొనిపోబడ్డాడు పరదేశికి. లాజరు ధనవంతుడు ఉన్నాడు, అగ్నిలోకి వెళ్ళాడు. ఇప్పుడు ధనవంతుడు పాపాత్ముడు, లాజరు పరిశుద్ధుడు. పరిశుద్ధుడేమో విశ్రమ స్థానానికి వెళ్ళాడు, పాపాత్ముడేమో యాతన స్థలానికి వెళ్ళాడు. తప్పించి మధ్యలో ఎవడు కూడా ఉండలేదు. అలాగే ఏ టైపులో చనిపోయినా అంటే, అన్న వాళ్ళు మామూలుగా చచ్చిపోయారు కాదు, ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే అంటే, నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చినా, రైలు కింద పడి చచ్చినా, బస్సు కింద పడి చచ్చినా, లేకపోతే తాడేసుకొని చచ్చినా, లేకపోతే పెట్రోల్ పోసుకొని చచ్చినా, పెట్రోల్ దాగి చచ్చినా, ఎండోసల్ఫాన్ దాగి చచ్చినా, నువాక్రాన్ దాగి చచ్చినా, అసలు దేవుణ్ణి యథార్థంగా విశ్వసించిన వాళ్ళు, దేవుణ్ణి నిజంగా నమ్మిన విశ్వాసైన వాళ్ళు చావాలి అన్న ఆలోచనను దరి చేరనివ్వరు. ఏదో జీవితంలో కష్టాలు బాధలు ఎక్కువై విరక్తి చెందినప్పుడు, దేవా నా ప్రాణం నువ్వే తీసుకున్నాయనా అని ఒకవేళ ప్రార్థన చేస్తారే విసుగుబుట్టి, కానీ నాకు సావాలని ఉంది, నేను సస్తే బాగుండు, నేను సావాలి, ఇట్లాంటి పనికిమాలిన మాటలు నిజమైన నిజంగా దేవుణ్ణి నమ్మినోళ్ళు నిజమైన విశ్వాసులు అనరు. ఇది గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోండి. నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్మితే, నిజంగా నువ్వు విశ్వాసివైతే, నేను సస్తాను, సస్తే పోయిద్ది, నాకు సావు కావాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడరు. మాట్లాడుతున్నావు అంటే నువ్వు అసలు విశ్వాసవో కాదో పరీక్షించుకోవాలి. నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావో లేదో డౌటే. నిజంగా ఒకవేళ దేవుణ్ణి నువ్వు నమ్మినట్లయితే, దేవుడు నీకు ఈ శ్రమను అనుమతించాడని గుర్తించి కొంచెం ఓపిక పట్టు. ఒకవేళ అవమానకరమైన పరిస్థితులు వచ్చినాయా, రోడ్డును పడే పరిస్థితులు వచ్చినాయా, జీవితం చేదర చేదర అయిపోయిందా, ఓకే, నీ జీవితం అవమానపరచబడితే అవమానం ముందు నీకు కాదు, నువ్వు ఎవరికి బిడ్డగా ఉన్నావో, నీకెవరు తండ్రిగా ఉన్నాడో ఫస్ట్ అవమానం దేవుడికి. కాబట్టి నాకు నేను అవమానం పాలయ్యాను, నేను మోసపోయాను. అవును, మోసం ఎవరిని నమ్మి మోసపోయావు? మనుషుల్ని నమ్మి. ఎవరు నమ్మమన్నాడు మనుషుల్ని? బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తున్నాగా. మనుషుల్నేమో దేవుడి కంటే ఎక్కువగా హైలైట్ చేసి వాళ్ళ మీద బాగా డీప్గా ప్రేమలు పెంచుకొని వాళ్ళ గురించి ఏదేదో కలలు కానీ వాళ్ళ చివరికి వాళ్ళ అసలు రూపాన్ని బయట పెట్టినప్పుడు కంగు తిని, నేను చేస్తా, అంత డీప్లోకి ఎవడెళ్ళమన్నాడు? అది నేను చెప్తుంది. దేవుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లోకంలో ఎవడి ప్రేమైనా మనం పనికొచ్చేంత వరకే, మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఎవరి ప్రేమైనా మనం పనికొచ్చేంత వరకే. మనం పనికి రాము అని తెలిస్తే అప్పటిదాకా మనం ఏదన్నా కష్టపడ్డందున ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు మనల్ని ఏదన్నా కాస్త కూస్తో చూస్తారు. నెల దాటిన తర్వాత నువ్వు మంచానో కంచానో పడితే అప్పుడు ఒక్కొక్కటి విశ్వరూపం తెలిసిద్ది నీకు, అంత షోనే. అర్థమైందా? శాలేమన్నేది మరీ పచ్చిగా మాట్లాడుతాను, నిజం చెప్తున్నా, నేను నమ్మితే నమ్ము, లేకపోతే నీ కర్మ. కావాలంటే మంచాన పడి చూడు, అప్పుడు అర్థమైద్ది నీకు. సీరియస్గా తీసుకోండి, నమ్మకండి. మనుషుల్ని ఓవర్గా ఉన్నాము అన్నాడు, నువ్వు దేవుణ్ణి నమ్ము. పిచ్చిగా గుడ్డిగా నువ్వు ఏ రేంజ్లో నమ్మాలనుకున్నావు ఆ రేంజ్లో దేవుణ్ణి నమ్ము, మోసపోవు. అతిగా ఓవర్ యాక్షన్ చేసి మళ్ళా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. నేను మోసపోయాను, మా ఆయన నన్ను మోసం చేశాడు, ప్రియుడు మోసం చేశాడు, ప్రియురాలు మోసం చేసింది, నా భర్త నన్ను మోసం చేశాడు, నా భార్య నన్ను మోసం చేసింది, పిల్లలు మోసం చేశారు, అంతసేపు ఎందుకు? దేవుడు ఒకడు ఉన్నాడు కదా, ఫస్ట్ ఉండాల్సిన మమకారం అంతా దేవుని మీద పెట్టుకొని బాధ్యతలు నెరవేర్చాలి, కుటుంబ బాధ్యతలు అంతవరకే. మితంగా, అన్నిట్లో మితంగా ఉండాలి, అమితంగా మాత్రం దేవుని విషయంలో ఉండాలి. ఈ సంగతి ఎప్పుడో అనుభవం అయ్యి పాట పాడుకున్నా. నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు, నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు, చేసి ఉన్న
బాసలను చిత్రముగా మరచేరు, చేసి ఉన్న బాసలను చిత్రముగా మరచేరు. ఈ లోక బంధాలన్నీ తెగిపోను ఒకనాడు, ఈ లోక బంధాలన్నీ తెగిపోను ఒకనాడు. నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు, నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు, విడిపోదు ఏనాడు. యేసుని అనురాగం నిజమైన మమకారం, చూపున ఎవరైనా బ్రతుకులు దొరుకునా ఎందైనా ఈ జగతిలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు చేసినంత వరకు సూపర్గా చేపించుకుంటారు. అసలు మా నాన్న ఎంత మంచి నాన్నో అని అవసరమైతే ఒక ముద్దు కూడా పెట్టి సూపర్గా చేయించుకుంటారు కూతుళ్ళు కొడుకులు. పెద్దవాళ్ళు ఎవరైనా వింటే వినండి, తెలుసుకోండి. పిల్లలు కూడా వినండి, ఏమి బాగా చేసి బాగా పనులు చేయించుకుంటారు. అసలు మా నాన్న ఎంత కష్టపడుతున్నాడో అంటే మనోడు మునగ చెట్టు మామూలుగా ఎక్కడో, తర్వాత కొద్ది కాలానికి ఏదో బలహీనత వచ్చి మంచాన పడ్డాడు అనుకో, కొద్ది రోజులు కూతురు వచ్చి నానా నానా అంటది, అంటాను ఇంక వెళ్ళిపోతుంటుంది. అమ్మా వెళ్తున్నావా చూడవా, నన్ను కథ పట్టించుకోమంటే నాకు ఉంది నాన్న చూడాలని, ఏం చేద్దాం ఆయన ఊరుకోవట్లా, ఒట్టిదే గవర్నమెంట్ ఇక్కడ ఏమదే, వాడంతా పాపం బకరా ఏమి అనుకుంటే చూడవచ్చు, కానీ అప్పుడు పాపం ఆయన ఊరుకోవట్లేదంటే అప్పుడు యాక్షన్ చేయాలైనా, ఏ కానీ టైం అవుతుంది అని అలా. లైసెన్స్ ఏమిది గవర్నమెంట్ ఏమిది ఇంట్లో, కానీ షో అనమాట ముసలివాడి దగ్గర. ఊరుకోవట్లేదు నాన్న, లేకపోతే అంటే ఏం ఫీలింగ్ ఏంటంటే కొడుకులు ఉన్నారుగా బాగా అన్నీ దోచుకున్నారుగా, ఏం మైరోగం కొడుకులు కోడలు తెచ్చారుగా చూస్తారులే అని ఏమో జంపు. ఈ తండ్రి అంత లైన్లో ఉండి పైసలు సంపాదించి మనోడు హడావిడిగా ఉన్నప్పుడు కొడుకులు మా నాన్న మా నాన్న మా నాన్న నాన్నో నాన్న నాన్నో నాన్న ఈ మంచాన పడగానే కోడళ్ళు ఊరుకోవట్లేదు నాన్న, కోడళ్ళు ఊరుకోవట్లేదు. ఇంతమంది వృద్ధాశ్రమాల్లో హలో, ఇంతమంది కలలు కని 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 బాగా డీప్గా వాళ్లే పెపంచకం అని పెపంచకం పిచ్చి వదిలి మొత్తం వృద్ధాశ్రమాల్లో కూర్చున్నారు. నేను మాట్లాడే మాటలు కొంచెం బాధ కలిగితే ఏం అనుకోకండి, అలాంటి కొడుకులు కూతుళ్ళు ఎవరైనా లైవ్లో ఉంటే ఫీల్ అవ్వండి. మళ్ళా మీరు రాకపోయినా పర్వాలా, లైవ్లోకి ఫీల్ అవ్వండి. ఎందుకన్నా ఫీల్ అయ్యేది, నువ్వు చెప్పేది నిజమేంటే ఒకవేళ ఏదన్నా నీ తల్లిదండ్రులకు నువ్వు ద్రోహం చేస్తే సరి చేసుకుని నీకు దమ్ముంటే అంతే. ఒకవేళ నువ్వు నా కుదరట్లేదు అంటే మా నాన్న చెప్పాడు ముందే, తాతకు పెట్టింది పోచ్చే తరతరాలు తప్పదని, ఏం పికర్ చేయకు, మీ అమ్మా అయ్యకి ఏ న్యాయం చేసినావో ఇంకా డబల్ నీకు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మంచిగా చూస్తారు నీ పిల్లలు, నేను బాగా అద్భుతంగా చూస్తారు. కాబట్టి పిల్లలు తల్లులు అంత డెప్త్లోకి వెళ్ళకండి, మోసం చేయనిది ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసు క్రీస్తు. అంతే తల్లి, ఇప్పుడు నువ్వు చేశావు అంత చాకరీ చేసావు కష్టపడ్డావు, ఒక కూతురుగా నువ్వు ఎంతో శ్రమ పడ్డావు, ఒక కొడుకుగా నువ్వు శ్రమ పడ్డావు, నీకు అన్నీ బాగున్నంత వరకు ఎవరైనా, ఇక్కడ మా అమ్మాయి ఒక అమ్మాయి ఉంది పాపం రాత్రి పగళ్ళు కష్టపడి ఫ్యామిలీ మొత్తాన్ని సూపర్గా సపోర్ట్ చేసి పాపం ఎక్కదీసింది, తన జీవితాన్ని అలాగా ఖర్చు చేసి. ఆ అమ్మాయి పొరపాటున మంచంలో పడ్డది అనుకో, అప్పుడు కనపడింది ఆమెకి, అర్థమైందా, ఎవరి కోసం తన నిండు జీవితాన్ని అలాగా దేవుని కొరకు పక్కన పెట్టేసి ముందు మనుషుల కొరకు కేటాయించిందో వాళ్ళందరూ ఎంత మాత్రం చూస్తారో రేపు అర్థమవుతుంది. అందుకే పాపం ఆ సోదరికి చెప్తా ఉన్నాను కొద్దిగా దేవుని మీద మైండ్ పెట్టమని, సమయానికి వచ్చింది అందుకని చెప్తున్నానులే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాధ్యతలు నెరవేర్చాలి అంతవరకే.
మొయ్యటానికి నువ్వు ఇష్టపడితే ఎత్తటానికి ఎంతైనా ఎత్తుతారండి. ఏమంటావు నువ్వు ఇప్పుడు హస్త నిక్షేపణ దగ్గర నుంచి దయ్యాల దగ్గర నుంచి నువ్వు ఎటుపోయావు అని వినేవాళ్ళకి డౌట్ వచ్చిద్దేమో. కానీ నేను ఏం చెప్తున్నానో నాకు గుర్తుందిలే, ఎందుకో ఆ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. నువ్వు మోస్తాను అంటే ఎవరు బరువైనా తెచ్చిన ఎత్తినేస్తారు, కానీ నీ బతుకంతం మోయటానికే వాడుకుంటారంతే. లోకంలో మనుషుల ప్రేమ శాశ్వతమో కాదమ్మా, అవసరమున్నంత వరకే అనురాగం చూపేదమ్మా. లోకంలో మనుషుల ప్రేమ శాశ్వతమో కాదమ్మా, అవసరమున్నంత వరకే అనురాగం చూపేదమ్మా. అందరూ ఎడబాసిన నిన్ను విడిచిపోడమ్మా, అలసిన నీ మనసునకు సేద తీర్చు నోయమ్మా. అందరూ ఎడబాసిన నిన్ను మరచిపోడమ్మా, అలసిన నీ మనసునకు సేద తీర్చు నోయమ్మా. నమ్మమ్మ నా చెల్లెమ్మ ఈ మాటను నిజమెరిగి నడువమ్మ ఈ పాటను. మంచి మనసున్న చెల్లి మాట వినవే నా తల్లి, మంచి మనసున్న చెల్లి మాట వినవే నా తల్లి. యేసుపై నిలుపు నీ గురి, వర్ధిల్లు నమ్మా నీ దారి, వర్ధిల్లు నమ్మా నీ దారి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, అక్కలు, తల్లులు, తండ్రులు అందరికి వందనాలు. అందరు జాగ్రత్త పడండి, ఓవర్ యాక్షన్ చేయవాకండి, నన్నేం అనుకోవాకండి. ఓకేనా? పాయింట్కి వద్దాం. ఎక్కడొచ్చాగాం? నాకు వాళ్ళ ప్రేమ కరువైంది, నాకు ఈయన ప్రేమ కరువైంది, నాకు నా భార్య ప్రేమ కరువైంది. వాళ్ళ ప్రేమలు అసలు ఎవడడగమన్నాడు? దొరికితే పొందుకో స్తోత్రం, లేకపోతే నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భర్త ప్రేమించకపోతే సత్తవా? భార్య ప్రేమించకపోతే సత్తవా? పిల్లలు పట్టించుకుపోతే సత్తవా? సావాలనిపిస్తుంది, సావాలనిపిస్తుంది, సావాలనిపిస్తుంది. ఎందుకు? దేవుడు చెప్పిన సత్యం గుర్తుపెట్టుకో. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా నిన్ను సృష్టించిన వాడు, సృష్టించిన దగ్గర నుండి ఇప్పటిదాకా నిన్ను వదిలిపెట్టలా నీకు తోడై ఉన్నాడు. నమ్మితే నిజం. కాబట్టి నిజంగా దేవుణ్ణి స్థిరంగా నమ్మి ఆయనను ప్రేమించి ఆయనను గుర్తించినటువంటి విశ్వాసులు చావటానికి ప్రయత్నాలు చేయటం కానీ చావాలనే మాటలు వాడటం కానీ చెయ్యరు. ఒకవేళ ఆ విరక్తి కలిగితే దేవుణ్ణి అడుగుతాడు, దేవా నేను చేస్తే నరకానికి పోతాను, ఆయన నా ప్రాణం నువ్వు తీసుకున్నా ఏలి అడిగినట్టు అడుగుతాడు. అదేదో దేవునితో మాట్లాడుకో, ఆయనకి ఇంట్రెస్ట్ కలిగింది అనుకో, ఒక చూపు చూస్తాడు వెళ్ళిపోతావు అంతే మరి. కాబట్టి మనుషులకి ఊరకే నాకు చావాలనిపిస్తుంది, సత్తాను బతు ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ఓకేనా? రైట్.